నమస్కారం వాచింగ్ క్రికెట్ నమస్తే గారు ముహూర్తం దానికి లా ఆఫ్ అట్రాక్షన్ దాంతోపాటు మెడిటేషన్ చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అని అండ్ స్టిల్ కొంతమందికి అయితే డౌట్ ఉంది బ్రహ్మ ముహూర్తం వల్ల అంటే ఆ టైంలో లేచి మెడిటేషన్ చేయటం వల్ల కానీ అఫర్మేషన్స్ చేయటం వల్ల కానీ మేనిఫెస్టేషన్ క్రియేట్ చేసుకునే విధానంలో కానీ చాలామంది అడుగుతున్నారు ఏ విధంగా ఉంటుంది అని అండ్ కొంతమంది అయితే మీకు ఆల్మోస్ట్ చాలా మెంబర్స్ హండ్రెడ్ ప్లస్ వరకు జాయిన్ అయ్యారు మెంబర్స్ రియలీ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ చాలామంది నిజంగా వాళ్ళకు ఉండేటువంటి మాకు ఇవి క్లియర్ అయ్యాయి మాకు ఉండేటువంటి నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసుకొని మైండ్ క్లీన్గా ఉంది అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మీరు చెప్పేటువంటి క్లాస్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రియలీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్ సో ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తం కాన్సెప్ట్ మీద ఇంకా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను సో ఆ టైంలో పర్టికులర్గా చేస్తే మెంటల్లీ ఏ విధంగా స్ట్రాంగ్ అవుతాము అండ్ మనీ మెడిటేషన్ మీద చాలామంది అడుగుతూ ఉంటారు సో అఫర్మేషన్స్ కూడా ఏ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు సార్ యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఒక విషయం గురించి ఆలోచించాలి అని అన్నా కూడా ప్లెజెంట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక గందరగోళంలో ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే దానిని స్టిక్ ఆన్ అయి ఉండము ప్లస్ ఏంటంటే పాజిటివ్ రెస్పాన్స్ అనేది తొందరగా రాదు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నిర్ణయం తీసుకోవాలి డెసిషన్ తీసుకునేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మన మైండ్ రెస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది సో మనం రాత్రి అంతా కూడా మనసును ప్రశాంతత పెట్టి తెల్లవారుజామున ఏ టైంలో అయితే మనము ఎందుకంటే ఈవెన్ ద సన్ మూన్ ఇవన్నీ కూడా మన నైన్ ప్లానెట్స్తో కలిసి సమ్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అది జరిగినప్పుడు ఈ టైంలో చాలా ప్లెజెంట్ ఆఫ్ సెన్స్ అనేది ఉంటుంది మనిషికి ఆ టైంలో మనం ఏ ఎఫర్మేషన్స్ చేసినా ఏ డెసిషన్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇంకా ఏంటంటే మనము ఒక గోల్ని రీచ్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి నేను ఇలా సంపాదించాలి ఈ వేలో వెళ్ళాలి అని మనిషి ఎప్పుడూ కష్టపడుతూ ఉంటాడు ఆలోచన విధానాన్ని కూడా ఒక 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 కష్టమైన తరంలో ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు కానీ ఈ టైంలో హ్యాపీగా ఆ మైండ్కి నేను ఇలా వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళాలి అని కూల్గా చెప్పినట్లయితే ఎవరికైనా చూడండి ప్రశాంతంగా ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడు వినడానికి రెడీగా ఉంటాడు మన హరీ భరి మూడ్లోని ఎవరికైనా ఒక విషయం చెప్పామనుకోండి సగమే అర్థమవుతుంది సగం అర్థం కాదు వాడికి అర్థం చేయడానికి మనం కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది అదే వాడు ఫ్రెష్ మైండ్తో ఉన్నప్పుడు మనం ఏదైనా విషయం వాళ్ళకి చెప్పినప్పుడు గ్రాస్ప్ చేసుకోవడానికి టైం తక్కువ పడుతుంది ప్లస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఈ బ్రహ్మ కూడా అంతేనండి మనలో జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనకి ఒక డెసిషన్ తీసుకోవడానికి కరెక్ట్ టైం ఏంటంటే ఈ బ్రహ్మముహూర్తం అనమాట ఈ టైంలో మీరు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోండి అది పాజిటివ్ రెస్పాన్స్ ఖచ్చితంగా ఇస్తుంది అంతేకాకుండా మనీ మీద మనకు కావాల్సినటువంటి ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అట్ని ఈ టైంలో మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి మా చాలామందికి కోపం ఉంటుంది ఈగో ఉంటుంది ఈగో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దానిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో మన లైఫ్లో పైకి వెళ్ళగలుగుతాం నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు పాజిటివిటీని పెంచుకోవచ్చు సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ప్రశాంతమైన వాతావరణంలోని నీలో ఏం జరుగుతుంది అనేది నువ్వు గ్రహించుకోగలిగినప్పుడు నువ్వు ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్తావు అనేది దీని యొక్క కాన్సెప్ట్ అండి రోజు ఆ టైంకి లేచి నీలో నీ ప్రక్రియలో నీ జీవిత ప్రక్రియలో నువ్వు ఎలా శ్వాస తీసుకుంటున్నావు నీలోని ఒక భగవంతుని తత్వాన్ని ఎలా పంపిస్తున్నావు నువ్వు ఎలా మారాలి అనే దానిని మనం చేయగలిగినట్లయితే కూర్చొని ఖచ్చితంగా ప్రతి మనిషిలోని మార్పు వస్తుంది ఎప్పుడైతే మనిషిలో పాజిటివిటీ పెరిగి తనలోని ఒక భగవంతుని తత్వం కానీ లేదంటే ఒక ప్లెజెన్స్ ఆఫ్ సెన్స్ అనేది వచ్చిందంటే తను చేసే ప్రతి పని కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి చాలామంది డెసిషన్స్ ఎలా తీసుకుంటానంటే ఒక హరిభరి మూడ్లోని ఒక దాని గురించి ఆలోచించకుండా ఇది ఏంటి ఫర్దర్ ఏం జరుగుతుంది అనే ఆలోచన లేకుండా తీసుకుంటుంటారు కానీ ఈ టైంలో ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే పాజిటివ్ సెన్స్ బాగా పెరుగుతుంది సార్ ఈవెన్ మన సీతమ్మని వెతకడానికి హనుమంతు వారు కూడా ఆ టైంలో మెడిటేషన్ చేసి సీతమ్మను గ్రేట్ మన పురాణాల నుంచి ఉంది ఈ టైంలో ధ్యానం చేయడం అనేది చాలా మంచిది అనేది ఓకే ఈ టైంలో ధ్యానం చేయడము సూర్య నమస్కారాలు చేయడము భగవంతుని స్మరించుకోవడం జోనల్స్ రాసుకోవడం ఇవన్నీ ఏంటంటే మనలో పాజిటివ్ సెన్స్ని పెంచుతుంది ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయాలను పెంచుకోవడానికి అది టైము కాదు ఆ టైంలో ఎలా ఉంటుందంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి నువ్వేంటి అని తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది మనిషికి సెల్ఫ్ చాలా అండి ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటారు అవును సో నీలో నువ్వు ఎప్పుడైతే మారుతావో నువ్వు వేసే అడుగు మారుతుంది పెరుగుతుందా చక్కగా పెరుగుతుంది సార్ విజువలైజేషన్కి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అంటే విజువలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అది ఈ టైంలో చేస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అనేది నా అభిప్రాయం ఓకే అది ఏంటంటే ఒక రైతు ఉన్నాడు ఆ రైతు ఒక ఊర్లో జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి అయ్యా నా జాతకం చెప్పండి అని అడిగాడంట జ్యోతిష్కుడు చూసి కొంచెం డౌట్ ఫీల్ అయ్యి అవాక్ అయిపోయి నువ్వు రేపు వీలైతే రేపు రండి అని చెప్పి పంపించేస్తాడు సో ఏంటి అని అంటే లోపలికి వచ్చి చెప్తాడనమాట ఇప్పుడు వచ్చాడు కదా ఒక అతను అతను రాత్రి ఎనిమిది గంటలకు చనిపోతాడు నేను జాతకం ఎలా చెప్పాను అతనికి ఈ విషయం చెప్తే అతను బాధపడతాడు అందుకే మీరు ఉంటే రేపు రండి అని చెప్పాను అని భార్యకు చెప్తాడు సో ఈ రైతు వెళ్ళిపోతాడు వినడు అవన్నీని దారిలో వెళ్తూ ఉంటే బాగా వర్షం వస్తుంది పిడుగులు పడుతుంటాయి సరే అడవిలో ఒక పాడబడిన శివాలయం ఉంటుంది అక్కడ తల దాచుకుంటాడు దాచుకుని ఆ శివాలయాన్ని చూస్తూ అనుకుంటాడు అయ్యో శివాలయం ఎంత పాడబడిపోయిందే ఎవరూ దీన్ని బాగు చేయలేదు అని కళ్ళు మూసుకొని నా దగ్గర డబ్బు ఉంటే నేను శివాలయం బాగు చేసేవాడిని శివుడికి అభిషేకం చేసేవాడిని ఇలా అభిషేకం చేస్తున్నాను ఆ గో గోపురాన్ని నేను ఇలా చూస్తున్నాను అని చెప్పి విజువలైజేషన్ చేసుకుంటాడు ఆ విజువలైజేషన్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తనకి బయట ఏం జరుగుతుంది అనేది తనకి తెలియదు ఆ తర్వాత సడన్గా మెలకు వచ్చి చూస్తాడు అక్కడ పాము ఉంటుంది అమ్మో పాము అని చెప్పేసి ఆ మండపం నుంచి బయటకు వస్తాడు ఆ మండపం కూలి పడిపోతుంది అంటే అతని ప్రాణం అక్కడితో తీరిపోవాల్సిన ఆయుషు మండపం నుంచి మండపం నుంచి బయటకు వచ్చేసాడు ప్రాణపాయం ప్రాణాపాయం తప్పిపోయింది ఇంటికి వెళ్ళిపోయాడు రెండో రోజు పొద్దున్న వస్తాడు జ్యోతిష్ కూడా ఆశ్చర్యపోతాడు ఇతను రాత్రి ప్రాణం పోవాలి ఏంటి ఇతను అని చెప్పేసి అని జ్యోతిష్కం పుస్తకాలన్నీ తిరిగేస్తాడు అతను ఆయుష్ పెరగాలి అంటే శివుడికి అభిషేకం చేయాలి అని ఉంటుంది అనమాట కానీ అతను తన ఆత్మ ధ్యానంతో శివుడికి అభిషేకం చేసినట్టు ఊహించుకోండి ఈ విజువలైజేషన్ అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి పవర్ఫుల్ అనమాట అసలు విజులైజేషన్ పవర్ అనేదే టెక్నిక్ చాలా పవర్ఫుల్ అది బ్రహ్మముహూర్తంలో చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఏంటి అని ఆ ధ్యానం అనేది చాలా పవర్ఫుల్ ఆ టైంలో మనం చేస్తే మన ఆత్మ చాలా పరిశుద్ధం చాలా చక్కటి రిజల్ట్ వస్తుందనమాట అప్పుడు అతను చెప్తాడనమాట ఏంటి అయ్యా అంటే నిన్న రాత్రి ఇలా జరిగింది స్వామి ఆ అనుభూతి నేను చెప్పలేకపోయాను అసలు మీకు చాలా చక్కటి అనుభూతి నాకు అని చెప్పి చెప్తాడు ఆహా ఇదే నీ ఆయుష్ని పెంచింది అని చెప్పి అంటాడు అంటే అతను నైట్ జరిగి ఉండొచ్చు అది కానీ విజువలైజేషన్ అనేది టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఆ టెక్నిక్ని మనం మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేస్తే మీరు ఏమనుకుంటారో దానిని ఖచ్చితంగా పొందడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకి పంచభూతాలు కూడా కోఆపరేట్ చేస్తే విశ్వం కోఆపరేట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ ధ్యానం గురించి చాలా బాగా చెప్పారు అండ్ విజువలైజేషన్ టెక్నిక్ గురించి కూడా గ్రేట్ ఎగ్జాంపుల్ అండి నిజంగా విజువలైజేషన్ టెక్నిక్లో ఇటువంటివి చాలా ఫీల్ ఉండాలి మనిషికి ఆ ఫీల్ ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలుగుతాడు వీడియో చూసిన తర్వాత అండ్ ఆల్మోస్ట్ చాలా మంది ఈ మెడిటేషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతూ వస్తూ ఉన్నారు వీడియో చూసిన తర్వాత కూడా కొంతమంది జాయిన్ అవ్వాలి అని అనుకుంటారు ప్రాసెస్ ఏంటి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దే కెన్ గివ్ ద డీటెయిల్స్ సార్ ఆల్మోస్ట్ మనకి ఫోర్త్ సెషన్ కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినా ఓకే అది సెవెంత్ నుంచి సార్ అది ఇప్పుడు ఆల్రెడీ ఒక సెషన్ స్టార్ట్ అయింది ఫోర్ డేస్ అయింది స్టార్ట్ అయ్యి సో సెవెంత్ నుంచి కొత్త సెషన్ స్టార్ట్ అవుతుంది దీంట్లో కొత్తగా మనం ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే ఒక టూ మినిట్స్ విజువలైజేషన్ నెక్స్ట్ సెషన్ నుంచి నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను టూ మినిట్స్ ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో ఆ గోల్ని అంటే టూ మినిట్స్ సరిపోతుందా అని అంటే మనసు శరీరాన్ని బుద్ధిని ఏకం చేసి చేసే ఈ ధ్యానంలో రెండు సెకండ్ కాదు అర సెకండ్ కూడా చాలా వాల్యుబుల్ మీరు అర సెకండ్ విజువలైజేషన్ చేసిన మీకు హండ్రెడ్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ విజువలైజేషన్ టెక్నిక్ కూడా దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలనేది నా ఉద్దేశం ఖచ్చితంగా యూనివర్స్ కోఆపరేట్ చేస్తుంది దీనికి రెండు నిమిషాల్లో మీరు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో మనస్సు బుద్ధి శరీరాన్ని చేసి చేయాలి ఈ ధ్యానం కూడా అలాగే చేయాలి మీ దగ్గర వచ్చి అవ్వాలని కోరుకుంటున్నాను అండి మళ్ళీ బ్యాచ్ని స్టార్ట్ చేసినందుకు కూడా వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక మెడిటేషన్ ప్రోగ్రాంలో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు బ్యాచెస్ వైజ్ అయితే జరుగుతూ ఉన్నాయి మీకుండేటువంటి ఏవైతే మెంటల్ డిస్టర్బెన్స్ కానివ్వండి లేదంటే కొంతమందికి నెగటివ్ బ్లాక్స్ ఉంటాయి అవి క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది మనీ అఫర్మేషన్స్ ఏ విధంగా చేయాలనుకుంటారు కొంతమంది మనీ మేనిఫెస్టేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటారు కొంతమంది విజువలైజేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలనుకుంటారు అటువంటి వాళ్ళు మనస్సు బుద్ధి శరీరం ఏకం చేసుకొని మీరు కనుక మెడిటేషన్లో పాల్గొనాలి అండ్ మీకుండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అండ్ తెలియకుండా మనం మాట్లాడేటువంటి నాన్సెన్స్ ఏదైతే ఉందో అవి కంట్రోల్ అవ్వాలి లేదంటే మమ్మల్ని మేము కొత్త లైఫ్ స్టైల్లోకి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉమాశంకర్ గారి ప్రోగ్రాంలో మీరు పాల్గొనండి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ